వెల్కమ్ బ్యాక్ సీతారాం నాయక్ గారు. నిన్న మంత్రి కేటీఆర్ గారు దేశ ప్రధాని సూటిగా ప్రశ్నించిన సందర్భం అత్యంత కీలకమైన అంశంపైన. ఒక జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కర్ణాటకకు ఒక నీతి, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక నీతి అని కూడా నిలదీసిన పరిస్థితి. ఉచితాలను అనుచితాలు ఫ్రీ బీస్ అని గతంలో విమర్శించిన బీజేపీ కర్ణాటకలో 3 ఫ్రీ సిలిండర్లు ఇస్తామనే ఒక కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి. ఇది పూర్తిగా ఒక డ్రామా, రాజకీయ డ్రామా అని అక్కడ ప్రజలు అభివర్ణిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. బీజేపీ ఈ వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వైఖరిని అనుసరిస్తున్న విధానాన్ని ఎట్లా చూడాలి? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా, అలాగే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు ఒక రకంగా, ప్రాంతీయ పార్టీలు ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ఒక రకంగా ఈ వివక్షను ఎట్లా చూడాలి? ఇప్పుడు మనం ఒక విధానం ఉండాలి. వాళ్ళు దేశానికి ఎలక్షన్లు జరిగినప్పుడు అది ఏ జాతీయ పార్టీ ఎవరి ఏ కర్మో కానీ వాళ్ళకు ఒక అవకాశం, బ్రహ్మాండమైనటువంటి అవకాశం దేశ ప్రజలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మీరు దేశంలో పరిపాలన చేయాలి కానీ డబ్బులు పట్టుకొని ఒక ముఖ్యమంత్రి పోయి రాష్ట్రాలు ఎన్నికలైనప్పుడు కొట్టుకుంటా రోజు అక్కడ పడుకుంటే ఎలక్షన్లలో ఇది ఎటు దారి తీస్తుందో మనం ఒకసారి ఆలోచించాలి. ఇది కాదు కదా, ఒక దేశ ప్రధానమంత్రి హుందాగా ఈ దేశం అంతా రక్షించుకునే బాధ్యత అనేది ఉంది. ఏ ప్రాంతీయ పార్టీలు ఆ దేశం ఆ ప్రాంతంలో రాష్ట్రంలో ఉన్నా మీరు ఆ రక్షకులు, ఈ దేశానికి ఒక రక్షకులుగా ఉండేటువంటి వ్యక్తి. ఎలక్షన్ నీకు నిజంగా కూడా ఈ దేశ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఎక్కడ లేనటువంటి బ్యారల్ రేటు ఆ కాంగ్రెస్ పార్టీ 2014 చేతిలో పెట్టిపోయినప్పుడు ఏ రేటు ఉందో అదే రేటు ఉంది. కానీ ఆ రోజున ఉన్న ఈ 60 రూపాయల పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవాళ 100 రూపాయలు దాటిపోయింది నువ్వు చూస్తున్నావు కదా. దాంతోపాటు సిలిండర్ ఎక్కడికి పెరిగిందండి, ఎన్ని రేట్లు పెరిగింది, ఎందుకు ఎన్నికల కొరకు కక్కుర్తిపడి ఆడ ఓట్లు వేస్తే అని ఇస్తావా? ఇప్పుడు అనౌన్స్ చెయ్యి, నీకు దమ్ము ధైర్యం ఉంటే దేశంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి వాటిలో కన్నా నేను ఈ సిలిండర్ ను ఇంతకు ఇస్తున్నా ఫ్రీకి ఇస్తా అని చెప్పరాదు. ఏం బోకర్ మాటలు లేని ఇప్పుడు అది ఇంతకంటే ముందు నల్లధనం ఎటుబాయ్, మీరు ఇచ్చినటువంటి ఉద్యోగ వృత్తి ఎటుబాయ్, విద్యార్థులకు మీరు ఈ దేశాన్ని మొత్తం ప్రైవేటైజేషన్ కి మీ దోస్తులకు కార్పొరేట్ వ్యవస్థకు అంటగట్టి రాజ్యాంగం కల్పించినటువంటి అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ నిపుణులు కల్పించినటువంటి రిజర్వేషన్ విధానాన్ని 30% ప్రజలకు ఈ దేశంలో తీసేయాలి అనేటువంటి కుట్రలో భాగంగా చాప కింద నీళ్ళ పనిచేస్తున్నవే చేసుకుంటూ మళ్ళీ వచ్చేయాలను కర్ణాటకలో ఏంటండి? ఒక ప్రధానమంత్రి డబ్బులు పట్టుకుని అంటే ఏంది, డబ్బు పట్టుకున్నంత మాత్రాన అంత నీచమని కొడతాడన్నా? అయితే నేను కొడితే వాళ్లకు ఏంది అసలు పద్ధతి ఏంది? ఆ డబ్బుకున్న విలువని మీకు మీ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఏం తెలుస్తుంది నాకు తెలియదు, కానీ అనవసరంగా వాటిని కించపరచేటువంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఏం లాభం, ఎందుకు పోయి అక్కడ ఇది చేస్తున్నారు? సిలిండర్లు ఇలా సిలిండర్ రేట్ ఎంత అని తెలంగాణ లేరా? పేద ప్రజలు తెలంగాణ గారు దేశంలో లేరా? అటువంటి వాటి మీద మీరు ఏమైనా చేయాలి కానీ నాకు ఆడ 4 ఓట్లు పడాలి, ఇప్పుడు మళ్ళీ గెలవాలి, కుక్కర్ కుక్కర్లో గెలవాలని ఒక ప్రధానమంత్రి అక్కడ తిరుగుకుంటా ఉంటే ఇది ఏమైనా పద్ధతేనా? తిరగండి, ఎలక్షన్ లో తిరగాలి వారు చెప్పాలి, నేనేం దాన్ని అడ్డుపడడం లేదు. కానీ నేను అక్కడ గెలవాలనేటువంటి దీంతో అక్కడ ఒక అబద్ధపు అభద్రత కలిగేటువంటి విషయాలు మాట్లాడాలి దురదృష్టకరం, మంచిది కాదు. వేణుగారు చాలా కీలకమైన అంశం, ఆసక్తికరమైన అంశం కూడా. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా జాతీయ పార్టీగా అవతరించిన రోజే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు తెలంగాణకు సంబంధించిన పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలు కావాలి. అంటే ఒక పార్టీకి ఒక ఎజెండా ఉండాలి, ఒక పార్టీకి ఒకే విధానం ఉండాలని చాలా స్పష్టంగా జాతీయ వేదికపై కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భం. కానీ బీజేపీ ఇన్ని సంవత్సరాలుగా జాతీయ పార్టీగా ఉన్న పార్టీ ఒక రాష్ట్రంలో ఒక విధానం, ఇంకో రాష్ట్రంలో ఇంకో విధానాన్ని ఎట్లా చూడాలి? నిజంగానే ఫ్రీగా 3 సిలిండర్లు ఇవ్వాలనుకుంటే తెలంగాణలో పేద ప్రజలు లేరా? వారికి ఎందుకు ఆ హక్కును, ఆ హామీని అమలు చేయట్లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు అంతిమ లక్ష్యం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు అధికారమే అంతిమ లక్ష్యం అనుకున్నప్పుడు ఇలా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా 2 నాలుకల విధానము, 2 పద్ధతులు, ఒక దగ్గర పోతే ఒక రకంగా, ఇంకో దగ్గర పోతే ఇంకొక రకంగా, ఈ ఫ్రీబీ కల్చర్ ఏందని ప్రశ్నించింది ఎవరు? రేవడీ కల్చర్ ఏందని ప్రశ్నించింది ఎవరు? బీజేపీ మీరే కదా చెప్పింది. మనం ఏమంటున్నాం అంటే కేసీఆర్ లాంటి వాళ్ళు, గౌరవ ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు ఒక స్కీమ్ పెడుతున్నప్పుడు, ఒక దాన్ని అమలు చేస్తున్నప్పుడు దాని యొక్క పర్యవసానాలు ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎందుకు పెడుతున్నాం? ఇప్పుడు గీతకారులకు సంబంధించి ఉంది, వాళ్ళ కష్ట నష్టాలు ఏంది, వీళ్ళకి పెట్టకపోతే ఆదుకోకపోతే రానున్న రోజులు ఇబ్బంది ఉంటుందని ఒకటి చెప్తారు, జస్టిఫికేషన్ ఉంటుంది. ఇవాళ ఓన్లీ ఎన్నికలు జరుగుతున్న దగ్గర 3 సిలిండర్లు ఇస్తాం ఉచితంగా అన్నప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా దీన్ని దేశవ్యాప్తంగా ఇప్పుడు సంపన్నులకు ఇవ్వండి, మాకు ఇవ్వండి, మీకు ఇవ్వండి అని అనట్లేదు. మీ దగ్గర లెక్కలు ఉన్నాయి,
ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఎవరు బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఉన్నారు, ఎవరు పేదలు ఉన్నారు, ఎవరు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఇప్పటికి ఎవరు కట్టెలపోయినమే వంటలు చేస్తున్నారు, సిలిండర్ల నుండి కూడా రీఫిల్ చేయనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి లెక్కలు ఉంటాయి కదా. గవర్నమెంట్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నప్పుడు మీ దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. దేశవ్యాప్తంగా మీరు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో అమలు చేయాలనుకుంటున్నది దేశవ్యాప్తంగా మీరు ఢిల్లీ నుంచి అనౌన్స్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, నిన్న గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు మాట్లాడుతూ పాల ప్యాకెట్ మీద, పెరుగు మీద జిఎస్టీఎస్సీ ట్యాక్స్లు వేశారు. ఇంకొక దుర్మార్గమైన చర్య ఏంటంటే, ఒకవైపేమో దేశము ప్రపంచవ్యాప్తంగా పోటీ పడాలి, విద్యలో పైకి రావాలనుకుంటా ఉంటే నోటుబుక్ల పైన, పుస్తకాల పైన, పెన్సిళ్ల పైన జిఎస్టీ చేసినటువంటి దుర్మార్గమైన వ్యవస్థ. అంటే చదువుకోవాలి, చదువు అందించాలి, వాడు ప్రయోజకుడైతే కుటుంబాన్ని ఆదుకుంటాడు అనేటటువంటిది ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి వాస్తవానికి. ఇంకొక వైపు ఎయిర్పోర్ట్లు ఎయిర్పోర్ట్ కొనేటటువంటి వాళ్ళకేమో జిఎస్టీ మాఫీ చేసేది, ఎయిర్పోర్ట్ కొనడం ఎక్కడ, పిల్లలకు పాల ప్యాకెట్లు కొనివ్వడం ఎక్కడ, అంటే పాల ప్యాకెట్ల మీద, పెన్సిళ్ల మీద, పుస్తకాల మీద, నోట్బుక్ల మీద జిఎస్టీ వేయచ్చు. ఎయిర్పోర్ట్లు కొని బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకేమో, అంటే ఇంత దుర్మార్గమైన దానిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమర్థమైతే సీతారామరాజు గారు మనం ఎందుకు మాట్లాడినా ఇవి నీతులు చెప్పుకున్నట్టే ఉంటుంది తప్పితే, అంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా మేము అధికారంలోకి రావాలి. ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ తీసుకుని మీకు తెలుసా, అక్కడ ఓడిపోతే దేశవ్యాప్తంగా రానున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీ పని అయిపోయింది అనేటటువంటి ఒక ఇండికేషన్ వెళ్తుంది. ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది. కాబట్టి ఎలాంటి గడ్డినైనా కరవడానికి సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి విధంగా ఈ విధంగా ఉచితమైనటువంటి అమలు సాధ్యపడనటువంటివి ఒక్క ప్రాంతంలో ఇస్తామని చెప్పి వీళ్ళు తెగించారు. ఒక విధంగా అధికారం కోసం ఎంతకైనా తెగించమని చెప్పుకోవడానికి ఇచ్చినటువంటి హామీగా చూడాలి. ఎస్ సార్, బీజేపీ అనుసరిస్తున్న ఈ డబుల్ స్టాండర్డ్ విధానంపై మంత్రి కేటీఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నలు అనేవి పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. జాతీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానాన్ని ఎలా అమలు చేస్తుందనే విషయం కూడా ఇప్పుడు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగారు, అలాగే సీతారాం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. నమస్తే.